పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మూడవ స్థలము, యేసు ప్రభు మొదటిసారి శిలువ కింద బోర్ల పడుట. పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 12వ అధ్యాయము 7వ వచనము నుండి, నేను చూసిన అద్భుత విశేషమును గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గ్రుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మార్లు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలెనని ప్రార్థించి తిని అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలను, అవమానములను, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఎలైనా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడను. ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు ఈ లోకములో అందరికీ ఎన్నో తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తూ ఉన్నారు. మంచి మంచివి, గొప్ప గొప్ప విషయాలు మనకు ఇస్తూ ఉన్నారు. అయితే ఇవి అందరికీ అన్నీ ఒకేలాగా ఉండవు. చాలా తేడాలు కూడా ఉండవచ్చును, ఉన్నాయి. యేసు ప్రభు మానవ స్వభావమును ధరించినప్పుడు దేవుడు ఆయనకు కూడా తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు దయచేసి ఉన్నారు. ఆయన మన మానవ స్వభావమున మనవలే అన్ని విషయములలో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నారు. అందరు మానవులకు ఏ విధంగా ఈ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, టాలెంట్స్ ఇవన్నీ ఏ విధంగా ఇవ్వబడ్డాయో, మరి ప్రభువునకు కూడా అవన్నీ ఇవ్వబడ్డాయి. అయితే మానవులకు ఈ శక్తి సామర్థ్యాలతో పాటు కొంత లోపాలు, బలహీనతలు, పరిమితులు కూడా దేవుడు విధించాడు. అందరూ ఒకేలాంటి శక్తిని కలిగి ఉండరు, అందరూ ఒకేలాంటి తెలివితేటలు కలిగి ఉండరు, అందరి సామర్థ్యాలు ఒకేలాగా ఉండవు. కానీ అందరికీ అన్నీ ఇచ్చినప్పటికీ కొంత బలహీనతలు, లోపాలు, పరిమితులు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. అలాగే యేసు ప్రభువుకు కూడా కొన్ని బలహీనతలు, కొన్ని పరిమితులు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు యేసు ప్రభువుకు కూడా మనవలే ఆకలి దప్పులు అవుతూ ఉన్నాయి. అలాగే యేసు ప్రభు మనవలే అలసిపోతూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రయాణించి ఆ ప్రయాణపు బడలక చేత యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నారని అక్కడ మనకి యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ విధమైనటువంటి ఒక బలహీనత, ఆయన శక్తి అమోఘమైనదేమి కాదు, ఆయన శక్తి మానవాతీతమైనది కాదు, ఆయన మానవుడిగా తన యొక్క శక్తికి, తన యొక్క బలము, తనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. కనుక ఆయన కూడా మనవలే బలహీనమవుతూ ఉన్నాడు శక్తిలో. ఆయన కూడా మనవలే ఆ ప్రయాణం చేసినప్పుడు ఆ బడలిక, ఆ విశ్రాంతి ఆయనకి కూడా అవసరమై ఉన్నాయి. కనుక ఆ విధంగా యేసు ప్రభువుకు కూడా
బలహీనతలు ఉన్నాయనే విషయాన్ని మనం ఆరంభం నుంచే గ్రహించవచ్చు. అలాగే ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు ఒక పసిబాలుడిగా ఆయన జీవించారు. ఆ పసిబాలుడిగా జన్మించినప్పుడు ఆయన ఇతరుల మీద ఆధారపడి ఉన్నాడు. ఆయనకు అక్కడ సంపూర్ణ శక్తి లేదు. ఏ పసిపిల్లక పసివాడికైనా ఎలాంటి ఆసక్తత ఉందో అలాగే ఆయన కూడా ఆ యొక్క శక్తి లేక తల్లిదండ్రుల మీద ఆధారపడవలసి వచ్చింది. అలాగే ఆయన జీవితంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఆయనకు దేవుడు అపరిమితమైనటువంటి శక్తినేమీ ఇవ్వలేదు. మిగతా మానవులకు ఎలాంటి శక్తిని ఇచ్చారో అలాంటి శక్తినే ఇచ్చారు. ఇలాంటి ఇతర మానవులకు ఏ విధమైనటువంటి బలహీనతలు ఉంటాయో అలాంటి బలహీనతలు యేసు ప్రభువు కూడా ఆయన ఇచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఆయన కూడా మరి మనం చూసినట్లయితే గెస్సమని తోటలో ఆయన కూడా ఒక మానవుల్లాగే మానవుడిగా భయపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సిలువ శ్రమలను తలంచుకున్నప్పుడు ఆయన వేదన, ఆయన బాధ, ఆయన భయం ఎంతగా ఉందంటే ఆ రక్తమే చెమటగా వచ్చింది. అంటే అంత భయంకరంగా ఆయనటువంటి దాన్ని తలంచుకున్నప్పుడు ఆయనకు ఆ భయం కలిగింది, ఆయనకు కూడా భయం కలిగింది. కనుక ఆ విధంగా యేసు ప్రభు మానవుడిగా ఆయనకు కూడా ఆయన శక్తి పరిమితము, ఆయనకు మానవుల్లాంటి బలహీనతలు, పనిచేసినప్పుడు అలసిపోవటము, ప్రయాణం చేసినప్పుడు అలసిపోవటము, నిద్ర ఆహారాలు, ఈ విధంగా అన్నీ కూడా ఆయనకు కూడా ఉన్నాయనే విషయము మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఏ మానవుడిలాగే ఆయన కూడా కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆయన రక్తం కారిపోయి ఆయన బలహీనుడయ్యాడు. ఆ కొరడా దెబ్బల వలన, రక్తం కారిపోయినందువలన బలహీనుడయ్యాడు. ఏ మానవుడైనా అలాంటి దెబ్బలు తిన్నప్పుడు బలహీనుడవుతాడు. యేసు ప్రభు కూడా బలహీనుడయ్యాడు. ఇంకా అంతకుముందు నుంచి కడరాబోయిన తర్వాత ఆయనకు నిద్రాహారాలు లేవు. ఆ విధంగా ఆయన అలసిపోయి ఉన్నారు, ఆయన శక్తి సన్నగిల్లిపోయింది. అందువలన ఈ యొక్క భారమైన శిలువను మోసుకొని పోతూ ఉన్నప్పుడు ఆయన శక్తి లేక బలహీనుడై ఆ శిలువ కింద పడిపోతూ ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ మనకు యేసు ప్రభు తన బలహీనత ద్వారా మన బలహీనతలను గుర్తు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనము మర్చిపోకూడదు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన తన దైవశక్తిని తన స్వంతం కోసం ఏనాడు ఉపయోగించుకోలేదు, తన స్వార్థం కోసం ఏనాడు ఉపయోగించుకోలేదు. ఆయన దేవుడై ఉండి కూడా కావాలంటే ఆ దైవశక్తితోటి ఈ మానవ బలహీనతలను లేక ఈ మానవ అల్పు సొలుపు ఇలాంటివన్నీ కూడా కావాలంటే ఆయన అధిగమించగలడు. కానీ ఏనాడు కూడా ఆయన తన స్వార్థం కోసం తన బలహీనతల్లో తన పరిమితుల్లో ఆయన ఉపయోగించుకోలేదు. ఆయన పాలస్తీనా దేశం అంతా తిరిగాడు, కానీ అంతకన్నా ఎక్కువ తిరగలేకపోయాడు. ఆయనకు కూడా ఆ విధంగా ఒక పరిమితి ఏర్పడింది. ఈ విధంగా శిలువ కింద పరుట మానవుల బలహీనతను అర్థం చేసుకోవటానికనే మనం గుర్తించాలి. ఆయన ఎల్లప్పుడూ కూడా మన బలహీనతల ఎడల ఆయన సానుభూతిని చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇది ఒక విధంగా ఒక చిహ్నము. ఆయన కూడా ఆ బాధలకు, ఆ శ్రమలకు బలహీనుడై ఆ శిలువ కింద పడినప్పుడు ఇదిగో ఈ విధంగా మానవులు కూడా ఈ బాధల వలన, వీటి వలన పడిపోతారు అనే విషయము ఆయనకు తెలుసు. ఆయన దానికి ఆ మానవులకు ఒక స్ఫూర్తినివ్వటానికి, ఒక ధైర్యమునివ్వటానికి ఆయన ఆ విధంగా పడిపోయారని మనము గుర్తించవచ్చు. అలాగే భక్తులు కూడా
ఈ లోపాలకు బలహీనతలకు గురైనట్లుగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు మనము పౌలు గారు కూడా కొన్ని బలహీనతలు ఆయన కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 12 అధ్యాయము మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ పఠనంలో ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఒక గొప్ప భాగ్యం దొరికింది, ఒక గొప్ప దర్శనం కలిగింది. దేవుడు ఆయనకు గొప్ప దర్శనం ఇచ్చాడట. అయితే దానివలన ఆయన ఉబ్బిపోకుండా ఆయన శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడిందని ఆయన స్వయంగా చెప్తున్నారు. అంటే ఆయనకు గొప్ప గుణాలు ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే ఆయనలో మనకు తెలియనటువంటి, మన పూర్తిగా అర్థం కానటువంటి, స్పష్టము చేయబడినటువంటి ఒక లోపం ఏదో, ఒక బలహీనత ఏదో ఆయనకు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దాని గురించి ఆయన ప్రార్థించారు. ఇదిగో నేను ప్రార్థించాను, కానీ ప్రభు అన్నాడు, ఇదిగో నీ కృప నాకు చాలును అని అన్నారు. చాలును అని అన్నారు. ఆ విధంగా ఆయన, అదిగో నేను ఆ బలహీనతలేంది నేను విశేషముగా ఆనందిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన తన బలహీనతను తెలుసుకున్నాడు కాబట్టి, తన లోపం ఏమిటో గుర్తించాడు కాబట్టి, అదిగో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఆయనకి తెలియజేస్తున్నారు, ఇదిగో నా కృప నీకు చాలును, నా కృప వల్ల నీవు బలవంతుడవుతావు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఇది చాలాసార్లు మనము గుర్తించినటువంటి ఒక విషయము. అందుకే పౌలు గారు, నేను నా బలహీనతలేందే ఆనందిస్తాను, గర్విస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడను అని ఆయన అంటూ ఉన్నాడు. మరి ఈరోజు లోకములో మనకు కూడా అనేకమైన శక్తి సామర్థ్యాలు, గొప్ప విషయాలు మనకున్నాయి, దేవుడు మనకిచ్చారు. అయితే సాధారణంగా మనం చేసే పని ఏమిటంటే, మనకున్నటువంటి గొప్ప విషయాలలో, మనకున్నటువంటి తెలివితేటల్లో, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలలో, మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే గర్విస్తాం, ఆనందిస్తాం. తప్పు లేదు, మనం ఆనందించవచ్చు. మనం ఒక విధమైనటువంటి సరైనటువంటి గర్వముగా ఉండవచ్చు, అందులో తప్పు లేదు. కానీ మనము బలహీన, మనకున్నటువంటి ఈ యొక్క శక్తి సామర్థ్యాలను కానీ తెలివితేటలను కానీ అతిగా అంచనా వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతిగా అంచనా వేసుకునే వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ గర్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే తమకున్నటువంటి వాటిని శృతిమించి అతిగా ఎవరైతే వాటి గురించి భావించుకుంటారో, అలాంటి వారు పతనమవటం అనేది జరుగుతూ ఉంది. కానీ కొంతమందికి బలహీనతల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనందరిలో బలహీనతలు ఉన్నాయి, మనందరికీ ఒక పరిమితి ఉంది, మనలో లోపాలు ఉంటాయి. కానీ వాటిని కూడా కొంతమంది అతిగా ఊహించుకుంటూ ఉంటారు, తమ తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. మనం ఒక ఉదాహరణ చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. జకయ యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ గుంపులో ఆ జనసమూహాన్ని చూశాడు. తానేమో పొట్టివాడు, అదిగో ఆ పొట్టివాడు, ఆ లోపం తను గుర్తించాడు. కానీ ఆయనకు ఆ దేవుని చూడాలి అనే ఆశ మనకు ప్రభు యోహాను సువార్త 6 అధ్యాయంలో చెప్పినట్లు నా తండ్రి ఆకర్షించినే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు అన్నారు. ఇప్పుడు ఆయనని దేవుడు ఆకర్షించాడు కనుక, తన కుమారుని దగ్గరకు ఆకర్షిస్తున్నాడు కనుక, ఆ దేవుడు ఆయనకు తెలివితేటలు కూడా ఇచ్చాడు. ఇచ్చినందువలన ఏం జరుగుతుంది, ఆయన వెళ్ళి చెట్టెక్కుతూ ఉన్నాడు. తన లోపాన్ని అధిగమించాడు, తన బలహీనతను అధిగమించాడు దేవుని కృప వలన. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం మన బలహీనతల్లో మనం ఏమీ చేయలేమని. అవును, ఎంతవరకు చేయగలమనేది అది మన మీద ఆధారపడి లేదు, మన బలహీనతలను మనము మొట్టమొదట గుర్తించాలి. మన యొక్క బలాలను గుర్తించినట్లుగా మన బలహీనతలు మనం గుర్తించలేము. మనకు ఉన్నటువంటి సామర్థ్యాలని, శక్తి సామర్థ్యాలని గుర్తించినట్లుగా మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించలేము.
అందువలన చాలాసార్లు మనం నష్టపోతూ ఉంటాము. మన యొక్క బలాలను, మన శక్తి సామర్థ్యాలను గుర్తించినట్లు మన బలహీనతను కూడా గుర్తించాలి. రెండవది, మన బలాలను, మన శక్తి సామర్థ్యాలను మనం అంగీకరించినంతగా మన బలహీనతలను మనము అంగీకరించలేము. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామము. మన బలాలను ఎంతగా మనం గుర్తిస్తామో మన బలహీనతను కూడా అంతగా గుర్తించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. కనుక మన బలహీనతలను తలంచుకొని మనం కృంగిపోరాదు, నిరాశపడరాదు. ఇప్పుడు ప్రభు ఆ శిలో కింద పడటం వలన ఇదిగో ఈ ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నారు. ఆ ప్రభు ఆ శిలో కింద పడినప్పటికీ, బలహీనుడై ఆ శిలో భారము చేత పడిపోయినప్పటికీ ఏం చేస్తున్నాడు? మరలా లేచి ముందుకు సాగుతూ ఉన్నారు. ఇదే మనకు కూడా సంభవించేటటువంటి విషయము. మన బలహీనతలో మనం కృంగిపోయినప్పుడు, నిరాశపడినప్పుడు మనము గనక మన లోపాలను గుర్తించి దేవుని మీద ఆధారపడినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని కూడా లేపి ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అది శిలో మార్గమైనా, ఆనంద మార్గమైనా, ఎక్కడైనా సరే మన బలహీనతలు మనం ఎప్పుడైతే గుర్తించి అంగీకరిస్తామో అప్పుడు తప్పకుండా మనకు బలము కలుగుతుంది. అప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మనము అంగీకరించి ఒప్పుకోనప్పుడు ఆ బలహీనత మనకు శక్తిగా మారుతుంది, శక్తిగా మారుతుందని పౌలు గారు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. యేసు ప్రభు కూడా ఇది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన బలహీనుడై పడిపోయినప్పటికీ తిరిగి లేచి అదిగో ఆ శిలో మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇవి మనము గుర్తించవలసిన విషయము. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభు లేచారు, కానీ ఆయన శిలువ తొలగించబడలేదు. పౌలు గారు ప్రార్థించారు, కానీ ఆయన బలహీనత తొలగించబడలేదు. ఆ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుందని అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కనుక మనము మన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు ఆ బలహీనతలో దేవుని శక్తి పనిచేస్తుంది, కానీ ఆ బలహీనత తొలగదు. మన పరిమితులు తొలగవు, మన లోపాలు తొలగవు, కానీ వాటి వలన దేవుడు మరేదో కార్యము సాధిస్తారనే విషయము మనకు చరిత్ర ఎన్నోసార్లు తెలియజేస్తుంది. కొన్నిసార్లు బలహీనులు ఎన్నుకొని బలవంతులని కూడా ఆయన సిగ్గుపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ యొక్క బలహీనతలో కూడా మనము గుర్తించి అంగీకరించుకున్నట్లయితే మనకు మేలు జరుగుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని మనము గుర్తించాలి. యేసు ప్రభు బలహీనుడై పడిపోవటం వలన మన బలహీనతలందు ఆయన సానుభూతి చూపిస్తూ ఉన్నాడు, మన బలహీనతను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మన బలహీనతను గుర్తించి అంగీకరించినప్పుడు మనం కూడా ఇతరుల యొక్క బలహీనతల గురించి ఆలోచించగలము, అర్థం చేసుకోగలము. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అందుకే పౌలు గారు అంటారు తెస్సలోనికా రాసిన పత్రికలో, ఆయన అంటాడు ఇదిగో బలహీనులకు తోడ్పడుడు, బలహీనులకు తోడ్పడుడు. ఎప్పుడు తోడ్పడగలము? మన బలహీనతను మనం అనుభవించి దానివలన మనకు కలిగినటువంటి విషయాలను, ఆ బాధను అవి మనం అర్థం చేసుకున్నప్పుడు ఇతరులు కూడా ఆ బలహీనులని మనం గుర్తిస్తాం. మొట్టమొదటి విషయము, మనం ఎలాంటి బలహీనులమో మన చుట్టూ ఉన్నవారు కూడా అలాంటి బలహీనుడనే విషయాన్ని మొట్టమొదట మనం గుర్తిస్తాం దీని ద్వారా. రెండవది, మన బలహీనతను మనం అంగీకరించినట్లుగా ఇతరుల బలహీనతలు కూడా మనం అంగీకరించగలగాలి. యేసుప్రభు అదే చేశారు. మన బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు సహాయం చేశారు, అంగీకరించారు. మన శక్తివంతులను అంగీకరించలేదు, బలహీనులమని తెలుసు ఆయనకి, అంగీకరించున్నారు. కనుక మనం కూడా ఆ విధంగా మన బలహీనతను మనం అంగీకరించగలిగినప్పుడు ఇతరుల బలహీనతలైనా కూడా సానుభూతి చూపి వారిని అంగీకరించగలము. మనం చేయగలిగినటువంటి చేయుత చేయగలిగినటువంటి సహాయము
చేయగలము, చేయాల్సినటువంటి విషయం ఉంది. కనుక ఆ విధంగా ఇతరుల యొక్క బలహీనతలను మనము తెలుసుకున్నప్పుడు వారితోటి కఠినంగా కాకుండా సౌమ్యంగా ప్రవర్తిస్తాం. సాధారణంగా మనం ఒక్కోసారి అర్థం చేసుకోం కాబట్టి మనం ఒక్కోసారి కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అలా అర్థం చేసుకోకుండా కఠినంగా ప్రవర్తిస్తాం, కానీ మన బలహీనతలు మనం గుర్తించి అంగీకరించినప్పుడు యేసు ప్రభు అలే మనం కూడా వారిని సానుభూతితోటి అర్థం చేసుకొని వారిని క్షమిస్తూ లేక వారికి కావలసినటువంటి చేయూతనిచ్చి వారిని లేపుతాము. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, ఈ లోకములో మీరు మమ్ము ఆదరించి మాకెన్నో తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు దయచేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మేము ఉపయోగించుకొని అవి నీ మహిమ కొరకును, మా తోటి వారి మేలు కొరకును ఉపయోగించాలని సెలవిచ్చి ఉన్నావు. అలాగే మానవులుగా మాకు నీవిచ్చినటువంటి బలహీనతలను, లోపాలను, పరిమితులను మేము గుర్తు చేసుకొని జీవించినట్లుగా సహాయం దయచేయండి. ప్రభువా, మేము మా బలహీనతలో ఇతరులు మాకు ఆదుకోవాలని, సహాయం చేయాలని, సానుభూతితో అర్థం చేసుకోవాలని కోరుకున్నట్లే యేసు ప్రభు వలె, పౌలు గారి వలె మేము కూడా మా తోటి వారి బలహీనతలందును, వారి పరిమితులందును, లోపాలయందును మేము కూడా సానుభూతి చూపించి వారిని అంగీకరించి వీలైనంతగా వారిని శక్తివంతులుగా చేయుటకు, బలవంతులుగా చేయుటకు మాకు సహాయమును దయచేయమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుదేవ నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.